విజయవాడ బీసెంట్ రోడ్లోని బంగారు నగల తయారీ కార్ఖానాలో 7 కేజీల బంగారాన్ని దోచుకెళ్లిన ముఠా ఆట కట్టించారు పోలీసులు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ తో పాటు ఘటనా స్థలంలో లభ్యమైన నిందితుల వేలిముద్రలు, వాళ్లు ఉపయోగించిన కారును బట్టి పాత నేరస్తుల పనే అని గుర్తించారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు గతంలో కార్ఖానాలో పనిచేసిన యూపీకి చెందిన కార్మికుడు, తమిళనాడు మహారాష్టలకు చెందిన ముఠాతో కలిసి దోపిడీకి పాల్పడినట్టు గుర్తించారు. 8 మంది సభ్యుల అంతరాష్ట ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సాయంత్రం నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెడతారు అధికారులు. విజయవాడలోని బంగారు ఆభరణాల తయారీ షాపులో దోపిడీ చేసిన అంతరాష్ట ముఠాకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ నడుదాం. హరీష్, దోపిడీ ముఠాను పోలీసులు ఎక్కడ పట్టుకున్నారు, ఎలా పట్టుకున్నారు? గజవాడ పోలీసులకు గత సవాలుగా మారినటువంటి గతంలో ఎన్నడూ కూడా ఈ రకమైనటువంటి చోరీని పోలీసులు దర్యాప్తు చేసి ఉన్నటువంటి పరిస్థితి దాఖలు అయితే కనిపించలేదు. దాదాపుగా 11 మంది ప్లాన్ తో బంగారం తయారు చేసేటువంటి కార్ఖానాలో దోపిడీకి పాల్పడటం తీవ్ర స్థాయిలో కలకలం రేపింది. నిందితులను చెప్పుకునేందుకు పోలీసులు ఉత్త ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. అయితే నిందితులు మాత్రం ముందుగానే దొరికి నిర్వహించుకోవటం, ఎలా పారిపోవాలన్న దాని మీద కూడా పోలీసులకి ఒక సవాల్ ఇస్తున్న నేపథ్యంలో నిందితులు ఎలా పారిపోవాలన్న దాని మీద కూడా ప్రత్యేకించి స్కెచ్ వేసుకున్నారు. ఎవరెవరు ఎంత పంచుకోవాలన్నది కూడా ముందుగానే స్కెచ్ చేసుకున్నారు. దాదాపుగా 19 నుంచి 21 నిమిషాల వ్యవధుల సంఘటన పాల్పడ్డారు. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు దోచుకునే దాన్ని పనిచేసుకున్నారు. ముగ్గురు మూడు ముఠాలుగా ఏర్పడి మూడు దిక్కులుగా పారిపోయారు. వీళ్ళందరూ కూడా చెన్నై వెళ్ళారు. చెన్నై నుంచి అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా 3 రాష్ట్రాలకి పారిపోయారు. ఆ తర్వాత అక్కడి నుంచి మరో 2 రాష్ట్రాలకు పారిపోయారు. వీళ్ళందరినీ పట్టుకోవడానికి గజవాడ పోలీసులు ఎక్కువ ప్రయత్నం చేశారు. అయితే ఆఖరికి నిందితుల్ని ఎట్టకేలకు పట్టుకున్నారు. వాళ్ళందరినీ కూడా మరి కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ దర్యాప్తుకి సంబంధించిన వ్యవహారంలో దాదాపుగా 10 పోలీసు బృందాలు పాల్గొన్నాయి. నిష్ణాతమైనటువంటి పోలీసు అధికారులు మొత్తం దాదాపుగా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసుల సహకారంతో దోపిడీ బెదవాడ బంగారం కేసు దోపిడీని బెదవాడ పోలీసులు చేపించారు. హరీష్,